కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదము పుష్యమి అశ్లేష నక్షత్రాల వారికి మార్చి 22వ తేదీ నుండి మార్చి 28వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ వారం చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేయగలరు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు మిత్రుల నుంచి ఆశించిన సాయం అందుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహన యోగం ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగి ఉల్లాసంగా గడుపుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురుస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో ధన వ్యయం కలుగుతుంది. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి వారికి ఎరుపు రంగు పసుపు రంగులు కలిసి వస్తాయి. అంతేకాకుండా దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం కలిసి రావాలి అంటే పశువులకు పక్షులకు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం వలన శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.